తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. Your attention, please. ఐడి లేకపోయినా టక్ అయిపోయినా షూ లేకపోయినా వెంటనే లాగారు సార్ పక్కకి. కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల మనకి మైనస్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. బయట హాస్టల్ నుంచి వచ్చే వాళ్ళకి ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చుట్టూ తిరిగెళ్ళాల్సిందే. ఇక్కడ ఇంకోటి ఏం మిస్ అయిందంటే క్రికెట్ నెట్. ఇక్కడ ఒకప్పుడు క్రికెట్ నెట్ ఉండేది, ఇప్పుడు లేపేశారు. ఇక్కడ యాంటీన్ ఉండి ఫస్ట్ యాంటీన్ వీడియో చేస్తున్నాం అనుకుని చీపిరి పట్టుకుంది, తర్వాత బోర్డు వైపు క్యాన్ చెప్పగానే చీపిరి కింద పెట్టి సైలెంట్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపిలీ, క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీ, హెచ్ఓడి ఆఫీస్, స్టాఫ్ రూమ్స్, క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్. స్మార్ట్ మేము ఉన్నప్పుడైతే ఇది బీ ట్రిపిలీ ల్యాబ్ మార్కు. ఇది ఈ సైడ్ వాళ్ళు చూడండి, ఇక్కడ వరకు నేను ఒక మేము కూడా పోస్ట్ చేశాను కదా, మన వాళ్ళు కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉంటారని. ఆ సైడ్ వాళ్ళు ఇదే, మీరు కాలేజ్ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది, ఇదంతా స్టూడెంట్స్తో ఫిల్ అయిపోద్ది. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇది. మన కాలేజ్ గొప్పతనం ఏంటంటే ఎక్కడ కొంచెం గ్యాప్ దొరికినా ఏదో ఒక బిల్డింగ్ లేపేస్తారు. ఇటు వెళ్తే మా బ్లాక్ వస్తుంది, సిఎస్సి బ్లాక్. అదే మన సిఎస్సి బ్లాక్. ఇది మెయిన్ పార్ట్. మన వాళ్ళంతా క్లాస్ లెగ్గొట్టి వచ్చారు ఇక్కడికి క్యాంటీన్. రేట్లు ఎక్కువ, క్వాలిటీ తక్కువ. సరే, భారత్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది భారత్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ అని పెట్టారు మొన్న దాకా మాకు ఇచ్చారు, ఇప్పుడు నర్సింగ్ వాళ్ళకి అబ్జర్వ్ చేశారు. అరే ఎంట్రీ ఇది, చూద్దాం ఇంకేమేమి చేంజెస్ చేశారు. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా మొన్నటి వరకు, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మెడికల్, అది ఐ మీన్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కలిపేసి ఇక్కడ మెడికల్ వాళ్ళకి ఇచ్చారు.
ఇక్కడ ఒకప్పుడు వాలీబాల్ కోర్ట్ ఉండేది, చెప్పే కదా మన కాలేజ్ నుంచి అది కబ్జా చేస్తారు, ఇంకా గ్రౌండ్ కోర్ట్ తీసేసి పార్కింగ్ ఇచ్చారు. భారత్ మెడికల్ కాలేజ్ అన్నారు. ఉన్నప్పుడు ఇది ఈసీ వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ దీని పేరు రీసెర్చ్ పార్క్. అప్పుడు ఇప్పుడు హాస్పిటల్ చేస్తారు. మన స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ ఫ్రీ చెకప్ ఉంటుంది. ఎవరికైనా ఏ టెస్ట్ అయినా చేస్తారు. ఆపరేషన్స్ గురించి దాని గురించి నాకు తెలియదు, కానీ చెకప్ అయితే ఫ్రీ, ఓపీఎం ఉండదు. దెన్ రీసెర్చ్ పార్క్, నౌ హాస్పిటల్. ఏందన్నా ఇంగ్లీషు? జస్ట్ లిసన్ బ్రో. లైబ్రరీ ఇక్కడ చాలా మంది చదువుకోవడానికి వస్తాం అనుకుంటాం, కానీ 100లో 90% ఫోటోలు లేదానికి వస్తారు. దీని గురించి కూడా మేము చేశాను, చూడండి, ఉంటుంది మన పేజ్లో. చదువుకోవడానికి ఏమో తెలియలే, కానీ ఫొటోస్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది. వచ్చినందుకు మనం కూడా ఎవరైనా సెల్ఫీ లేదు. ఇది గర్ల్స్ హాస్టల్, ఇది న్యూ బాయ్స్ హాస్టల్. అటు సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కార్, అటు సైడ్ నుంచి రైట్కి వెళ్తే గోదావరి బాయ్స్ హాస్టల్, వేద బాయ్స్ హాస్టల్ వస్తుంది. కొట్టుకున్నా తనుకున్నా ఆడుకున్నా ఈ ఒక్క గ్రౌండ్లోనే. అది గర్ల్స్ హాస్టల్ ఇంకొకసారి వైడ్. అది గర్ల్స్ హాస్టల్, మనకు అక్కడికి వెళ్ళలేదు. న్యూ బాయ్స్ హాస్టల్ ఇటు మన వాళ్ళు వచ్చి వెళ్ళాం. ఇది న్యూ బాయ్స్ హాస్టల్ రిసెప్షన్. అప్పుడు ఇది న్యూ బాయ్స్ హాస్టల్, ఇప్పుడు ఇది నర్సింగ్ వాళ్ళకి ఇచ్చారంట. ఇది ఇంకా క్యాంపస్ ఎండింగ్, ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు. ఇప్పటి వరకు చూడలేదు, ఇది ఇప్పుడే చూస్తున్నా. మన కాలేజ్ పైన టవర్ కూడా ఉంది, కానీ ఇప్పటికీ నాకు అర్థం కానీ ఒక విషయం ఏంటంటే అయినా క్లాస్ రూమ్లో సిగ్నల్ రాదు. యానిమల్ హౌస్ అంటే మరి నాకు కూడా తెలియదు, నేను ఇప్పటివరకు ఏం చూడలేదు. లాండ్రీ అసలు ఇందాక వెళ్ళలేదని చెప్పినా కదా, అటు వెళ్తే ఇటు వస్తాం. ఇందాక స్టార్టింగ్లో చూపించిన కదా, అది ఒకటి క్యాంటీన్, ఇది సెంట్రల్ క్యాంటీన్. స్టూడెంట్ డైనింగ్ ఏరియా, ఇది డాక్టర్స్ డైనింగ్ ఏరియా అంట.
అయిపోయేలోపు ఒకసారి దోలాలని నా డ్రీమ్. చూడాలి మరి ఏమవుతుందో తెలియదు. మ్యాక్సిమం వదలే తమ్ముడు. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య చాలు. మెయిన్ బాయ్ హాస్టల్ అని చెప్పాను కదా, అది చిన్న గ్రౌండ్లో ఇది కూడా ఒకటి వాలీబాల్ ఆడుకుంటారు. ఇక్కడ ఉన్న గ్రౌండ్లో ఇది ఒకటి. మన కాలేజీలో జిమ్ ఉంటుందా జిమ్ ఉంటుందా అని చాలా మంది అడిగారు. మన కాలేజీలో ఉన్న జిమ్ ఇదే. అమ్మ బాబాయ్ ఇది ఒకప్పుడు హెచ్ఓడి సార్ రూమ్ అనుకుంటా నాకు తెలిసి. హెచ్ఓడి సార్ రూమ్. ఐడి కార్డుల కోసం ఈ రూమ్ బయట ఇద్దాలే చేసేవాళ్ళం. వర్తమాన్ అభినందన్ తెలుసు కదా, పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాడు. ఆయన మన కాలేజీలోనే పాస్ అవుట్. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. అదేలే, అయిపోయాడని చెప్పాలి. Thanks and I'll stay.